జయ ఎంతకి 100% లో మూవీ చూసారు లేదా? చూసానండి. అన్న డియాల సాంగ్ ఉంది, ఎక్సలెంట్, చాలా బాగుంది. ఆ మూవీ చూస్తే రాలి 100%. ఆ సాంగ్ అయితే చూస్తే రాసింది, ఎందుకంటే ఆ సాంగ్ చంద్రబోస్ లిరిక్స్ ఎక్సలెంట్. అందులో ఏమోను దుబాయ్ సత్యవతి మెరక మంగతారు, మెరక మంగతారు చిల్లర కొట్టి అట్లా అనమాట. అసలు ఆ బోర్డింగ్స్ అవి ఎట్లా చంద్రబోస్ గారికి అని అల్లు అరవింద్ గారిది ఫోన్ చేసి మరి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, చాలా బాగుంది సాంగ్. ఐ వాజ్ సాటిస్ఫైడ్ 100%. తమన్నా అయితే నెంబర్ వన్. అమ్మాయిని చూస్తే అనిపించింది ఓహో చాలా క్యూట్గా ఉంది, చాలా బాగుంది అని. అంటే సినిమా హీరోయిన్స్ అందరూ ఉన్నారు, తమన్నా ఆ పోర్షన్కి ఎక్సలెంట్ గా సూట్ అయ్యారు అన్నమాట. నెక్స్ట్ అందులోను నాకు తమన్నా యాక్షన్ ఎక్సలెంట్ జాబ్ అనమాట. అందులోను నాకు నచ్చింది ఏంటంటే ఆ తమన్నా ఎక్స్ప్రెసివ్ గా చేసింది. నాగ చైతన్య ఓకే, హీఈస్ ఓకే, నాట్ ఎక్సలెంట్ లైక్ నాగార్జున, బట్ యాజ్ ఎ సన్ వెరీ ఫస్ట్ ఆల్సో నాగార్జున డిడ్ ద సేమ్ థింగ్. ఇనిషియల్ గా అలాగే ఉండేవాడు ఇట్లానే, ఇంకా తర్వాత తర్వాత ఫ్యూచర్ లో బాగా వచ్చాడు కదా. మజ్ను సినిమా నుంచి అందుకున్నాడు నాగార్జున, ఆ టైప్ లోనే ఇందులో కూడా ఇది సెకండ్ మూవీ కాబట్టి దట్స్ ఓకే అనుకోవాలి. కొంచెం బాగాలేవు లాస్ట్ లో, ఆ పాట ఒక్కదానికి డాన్స్ చేశాడు, మిగతా వాటికి డాన్స్ లేవు సాంగ్ లోనే. అసలు తమన్నా అయితే అన్ని చోట్ల బాగా చేసింది, యాజ్ అ స్టూడెంట్ కింద ఎక్స్ప్రెసివ్ గా అనమాట. జాబ్ చేసినప్పుడు చెప్తుంది ఇట్స్ మై ఫ్యామిలీ అని, అదే కమిట్మెంట్ ఉన్నట్టుగా చూపించారు. అది కూడా డైలాగ్ బాగుంది, టేక్ బాగుంది, అసలు అన్ని బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్షన్ ఎక్సలెంట్, హైలైట్ అందులోనే ఎస్పెషల్లీ చాలా బాగా. స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, చాలా బాగుంది, ఎక్సలెంట్. అందులో చిన్నపిల్లాడు ఉంటారు జయ, ఎంత బాగున్నాడో వాళ్ళు మూతి కనిపిస్తాడు, బాగా ఉన్నాడు అంటే ఎంటున్నాడా, అక్కడ ఉంటే అక్కడ పట్టేసుకుంటాడు అంటే. బట్ బట్ హీ విల్ ఫైండ్ అవుట్ ద ప్రాబ్లమ్స్ అనమాట. వాడు తలుచుకుంటే ఎటువంటి వాళ్ళకైనా నవ్వు వచ్చేస్తుంది, అంత బాగున్నాడు వాడు ఆ సినిమాలో. వాడు అన్నిటికీ ఇక్కడ వీళ్ళు వెళ్తున్నాడు అంటే వాడు అన్ని అబ్జర్వ్ చేస్తుంటాడు, చాలా బాగుంది. అందులో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఎక్సలెంట్, చాలా బాగుంది. మాకైతే 100% సాటిస్ఫాక్షన్ వచ్చింది. అన్నీ చాలా మంది చూసిన వాళ్ళందరూ, మూవీ చూసిన వాళ్ళందరూ కూడా అట్లా చెప్తారు, చాలా బాగుంది మూవీ అని. అట్ ద సేమ్ టైం మేము కారులో వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా అడియాలా సాంగే పెట్టుకుంటున్నారు జనాలంతా. రింగరింగా ఎంత ఊపి తెచ్చిందో తెలియదు కానీ దాన్ని మించిపోయి మాత్రం ఇది ఉందని తెలుస్తుంది. అయినా బాగుంది సార్, ఇట్లకి ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కిడ్స్ కిడ్స్ ఆర్ ఆల్సో హైలైట్ ఫర్ ద మూవీ అండ్ ఎస్పెషల్లీ ద చోటు వన్, స్మాల్ వన్, హీస్ లైక్ వెరీ దుబ్బుగా ఉంటాడు వాడు. ఎంత బాగుంటాడంటే వాడు వాడు ఎక్స్ప్రెషన్స్ వాడిని చూస్తారు అనమాట, చాలా బాగుంటాడు. చూసావు కదా అందరు యాక్షన్ బాగుంది, చాలా బాగుంది అనిపించింది నాకైతే, అనిపించింది బాగుందండి. యా ఇట్స్ 100% సక్సెస్, 100% లవ్ ఇస్ 100% సక్సెస్ అండ్ 100% సాటిస్ఫాక్షన్ ఫర్ ఎవ్రీథింగ్. ఎట్లా థియేటర్ ఫుల్ అయిపోయిందా? థియేటర్ బాగా ఫుల్ అయింది. అదేను ఏంటంటే అందరు కూడా ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ ద మూవీ ఎవ్రీబడి లుక్స్ లైక్ వెరీ హ్యాపీ అనమాట. ఓకే, ఒక సాటిస్ఫాక్టరీ మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది అందరు కూడా. ఎందుకంటే ఐటమ్ సాంగ్ అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ లోనే మధ్యలోనే పెడతారు, అలాగే అది లాస్ట్ లో పెట్టాడు. సో చాలా బాగుంది అది, ఓవరాల్ గా అందువల్ల బాగుంది. చాలా బాగుంది, టాక్ బాగుంది జనాలు. ఎందుకే ఏంటంటే కార్లో పెడుతుంటే సీడీలు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా, ఓసారి చంద్రబోస్ని ఓసారి ఏమో ఈ దేవిశ్రీని ఓసారి తలుచుకుని ఆ తర్వాత డియాలో డియాలో అంటున్నారు. సో దేవిశ్రీ ప్రసాదం తమన్నా.